కుమారి ప్రియాస్ మీడియా 2021 లో పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి పలు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న ఈమె ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా కొర్రకారు హాట్ ఫేవరెట్ అయిన ఈ క్యూట్ బ్యూటీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ వంటి టాప్ లీగ్ హీరోలతో కలిసి పనిచేస్తోంది. విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటెడ్ 12వ చిత్రం ఎట్టకేలకు ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో రౌడీ బాయ్ సరసన శ్రీలీల నటించబోతోంది. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కాంబో చిత్రం కోసం అటు శ్రీలీల ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీలీల ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించేందుకు సాయం చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రాబోతున్న SSMB 28 లో నటించింది. అలాగే అనిల్ రావిపూడి, నరసింహం నందమూరి కాంబోలో రాబోతున్న NBK 108 సినిమాలో కూడా ఈమె కీలక పాత్రలో కనిపించబోతోంది. బాలయ్య బాబుకు కూతురుగా శ్రీలీల నటించనున్నట్లు సమాచారం. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటించబోతోంది. యంగ్ హీరోలు నితిన్, వైష్ణవ్ తేజలతో కూడా శ్రీలీల నటించేందుకు ఓకే చెప్పిందట. ఇవి మాత్రమే కాకుండా బోయపాటి శ్రీను, రామ్, పోతిరేని కాంబోలో రాబోతున్న మరో సినిమాలో కూడా కనిపించనుంది. అలాగే అనగనగా ఒక రాజు జూనియర్ సినిమాల్లో కూడా ఆమె కథానాయికగా నటిస్తుంది. తన అద్భుతమైన ఎనర్జీతో, డాన్స్ స్కిల్స్ తో తనకు వచ్చిన ప్రతి పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ ని శాసిస్తోంది క్యూట్ బ్యూటీ. అతి తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఏమాత్రం ఖాళీగా లేకుండా అర డజన్ కు పైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.